ఎనిమిదవ వార్డులోని స్వర్ణకార సంఘంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ చైర్మన్ పల్ల జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి. మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపల్ పట్టణంలో కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ చైర్మన్ పల్ల జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పల్ల జితేందర్ గౌడ్ కౌన్సిలర్ యాదగిరి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కేంద్రాన్ని కంటి సమస్యలు ఉన్నవారు వినియోగించుకోవాలని, వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు ఉచితంగా అందించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ పల్ల జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, సొసైటీ చైర్మన్ చంద్రం, దేమ యాదగిరి, చింతల యాదగిరి, నాయకులు కొండలరెడ్డి, కృష్ణాగౌడ్, హైమద్, రాజు, ననావత్ మహేష్, కంటి వెలుగు క్యాంప్ ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రావణి, కంటి వెలుగు సూపర్వైజర్ సునంద, కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది నా వార్డు, దాంట్లో కంటి వెలుగు కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, కౌన్సిలర్స్కి, అదేవిధంగా డాక్టర్స్కి, ఇక్కడికి వచ్చిన ఆశా వర్కర్స్కి, ఆర్పీలకి, మా తోటి మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో ఈ కంటి వెలుగు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ 18 ఏళ్ళ నుంచి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఇంటి నుంచి కూడా మనం తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి, తప్పనిసరిగా అందరు పరీక్షలు చేయించుకొని ఈ కంటి పరీక్షలో భాగంగానే వీళ్ళు ఇక్కడ అద్దాలు ఇస్తున్నారు. ఎవరికైనా ఆపరేషన్ అవసరం ఉంటే కూడా హైదరాబాద్ తీసుకెళ్లే కార్యక్రమం కూడా త్వరలో చేపడతారు. దానికి కొందరే ఉన్నారు, ఆ వాళ్ళని కూడా ఆపరేషన్ తీసుకెళ్ళి దాన్ని కూడా సక్సెస్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిసి చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.